हेलो फ्रेंड्स, ఈరోజు మేము సింపుల్ డిష్ స్నాక్ డిష్ స్నాక్ ఐటమ్ బజ్జీ, మిర్చి బజ్జీ, అట్టికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ, ఇంకోటి క్యారెట్ బజ్జీ. ఈ బజ్జీలు చకచకా చేసుకున్నాము ఇంట్లోనే. సాయంత్రం స్నాక్స్గా హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లలకి బాగా ఇష్టపడతారు, మనందరికి కూడా ఇష్టం ఇది, పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టం బజ్జీ. బయట వేసేటే కంటే కూడా ఇంట్లో చాలా బాగా వచ్చింది. రండి, ఎలా చేసాలో చూపిస్తాను ఈ వీడియోలో. బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు: ముందుగా శనగపిండి తీసుకోండి, తర్వాత నూనె, బియ్యపిండి, బంగాళదుంపలు, క్యారెట్, పెద్ద మిరపకాయలు, అట్టికాయ, జీలకర్ర, వామ్, ఉప్పు, కారం. ముందు మిరపకాయ బజ్జీలో కావాల్సిన స్టఫ్ తయారు చేద్దామండి. స్టఫ్ చేయడానికి ఈ మిరపకాయ కోసి లోపల గింజలు తీసేసి దీని లోపల ఈ మసాలా వేయాలి. మసాలా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందు ఉల్లిపాయ ఇట్లా సన్నగా కోసేసుకోండి. ఉల్లిపాయ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలో ముందుగా ఈ వాము పౌడర్ చేసుకున్నానండి నేను, అజ్వైన్ పౌడర్, వాము పౌడర్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్. తర్వాత చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపేసుకుందాము. ఇవి మిరపకాయలో స్టఫ్ లాగా వేయాలండి. ఇప్పుడు ఈ మిరపకాయలో ఈ స్టఫ్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. ముందుగా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఈ మధ్యలో పార్ట్ వరకే కట్ చేయాలి, పైన కింద కొంచెం అట్లాగే పెట్టేయండి. అటాచ్ చేసి ఈ గింజలన్నీ లోపల నుంచి తీసేయాలి. ఇట్లా గింజలన్నీ తీసేసి ఈ స్టఫ్ కొద్దిగా దీంట్లో వేసేయాలన్నమాట. ఇలా ఫిల్ చేసేసుకోండి. ఇదే స్టఫ్ మీరు వంకాయకి కూడా యూస్ చేసుకోవచ్చు. వంకాయ బజ్జీలకు కూడా వేసి వంకాయ బజ్జీ కూడా చేయొచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుందామండి. అట్టికాయ కట్ చేసే విధానం చూపిస్తాను. ఇది ఇలా పీల్ చేసేసుకోండి. అట్టికాయ 2 హాఫ్స్ చేసుకొని ఈ వాటర్లో కొంచెం సాల్టెడ్ వాటర్ అండి ఇది, సాల్ట్ వేసుకొని దీంట్లో వేసేయండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అట్టికాయది. ఇప్పుడు ఇది ఇట్లా పొడుగ్గా స్లైసెస్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని 4 పించెస్ వాటర్ని సాల్టెడ్ వాటర్లా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇట్లా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, చిప్స్ లాగా ఇట్లా రౌండ్గా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. బంగాళదుంప కోసం కూడా వాటర్ రెడీ చేస్తున్నారండి. సాల్టెడ్ వాటర్ దీంట్లో 1 హాఫ్ స్పూన్ వాటర్ సాల్ట్ వేసుకొని ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో బంగాళదుంప, క్యారెట్ కూడా కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ కట్ చేద్దాం చూపిస్తున్నాను. ఇట్లా పీల్ చేసుకోండి క్యారెట్ కూడా. మీ దగ్గర పీలర్ ఉంటే పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు.
కావాలంటే రౌండ్ గా కూడా చేసుకోవచ్చు ఇలా బంగాళదుంప కూడా ఇట్లా పొడుగ్గా కూడా కోయొచ్చు లేకపోతే ఇట్లా రౌండ్ గా కూడా చిప్స్ లాగా కోసుకోవచ్చు ముందుగా బ్యాటర్ కలపటం చూపిస్తున్నానండి దీంట్లో బౌల్ లో ఒక 3 కప్స్ శనగపిండి తీసుకోండి ఇప్పుడు బియ్యపిండి ఒక కప్పు వేస్తున్నాను దీనిలో ఒక టేబుల్ స్పూన్ వాము పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను సాల్ట్ ఒక మీకు టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఒక 1.5 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా జీలకర్ర వేస్తున్నాను చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి తర్వాత దీనిలో నీళ్ళు వేసి కలిపేస్తాం బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కలిపేసుకుందాం అయిపోయిందండి ఇట్లా కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా బజ్జీలకి తగిలేటట్టుగా ఇట్లా చేసుకోండి బ్యాటర్ వేసుకుందామండి బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయిందండి ఈ బ్యాటర్లో బజ్జీలు ఇట్లా ముంచేసి బజ్జీలు రెడీ అయిపోయాయండి ఫ్రై అయిపోయింది బాగా ఇట్లా గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకుని తీసేయండి క్యారెట్ బజ్జీ వేస్తున్నానండి ఇది కూడా ఇట్లా డిప్ చేసేసుకుని ఇట్లా ఆయిల్లో మెల్లింగా వదిలేసేయండి క్యారెట్ బజ్జీలు కూడా ఫ్రై అయిపోయిందండి బ్రౌన్ కలర్లో ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి తీసేస్తున్నాను ఇప్పుడు అలాగే అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నానండి ఇది కూడా బ్యాటర్లో ఇట్లాగే డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపల బజ్జీలు వేద్దామండి ఇది కూడా ఇట్లాగే డిప్ చేసేసుకొని ఇవి 4 గంటలకి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే మార్నింగ్ అయినా వేయచ్చు స్నాక్స్ మంచి పిల్లలకి మంచి స్నాక్స్ ప్లస్ ఈ బేసన్ ఫ్లోర్ అనేది శనగపిండి బాగా ప్రోటీన్ పిల్లలకి వాళ్ళకి బాగా బలం అండి అందుకే మీరు
ఇప్పుడు కావాలంటే అప్పుడు క్విక్ రెసిపీ లాగా ఇది ఒక 10 నిమిషాల్లో చేసేసేయచ్చు. ఇది ఫ్రై అయిపోతుంది, తీసేస్తాము. ఫ్రై అయిపోయిందండి, ఇవి తీసేసుకున్నాను. వేడి వేడిగా బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం, టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్ గా వచ్చినాయండి బజ్జీలు. మీరు కూడా ఇంట్లో ఇట్లానే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఈ వీడియోస్ మీరు చూసినందుకు, లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు అండి.